వెల్కమ్ టు శ్రీ సింధు ట్యూటోరియల్. సెకండ్ డే కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత థర్డ్ డేకు అవైలబిలిటీగా ఉన్న సీట్స్ ఏంటంటే టోటల్ 3140. ఈరోజు కౌన్సిలింగ్కి 800 మెంబర్స్ని పిలువగా అరౌండ్ 135 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు. సో రిమైనింగ్ 665 మెంబర్స్కు సీట్స్ అలాట్మెంట్ అనేది ఇవ్వటం జరిగింది. టోటల్గా ఈ టూ డేస్లో అరౌండ్ 200 మెంబర్స్ కౌన్సిలింగ్కి ఆబ్సెంట్ అయ్యారు. విద్యార్థులందరూ ఇది గమనించండి. ఇప్పటి వరకు అరౌండ్ 1000 సీట్స్ ఫిల్ అయ్యాయి. ఇక పోగా 3140 సీట్స్ రిమైనింగ్ డేస్కు మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇక నూజివీడి క్యాంపస్లో రేపటి కౌన్సిలింగ్కు ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయో చూద్దాం. ఓపెన్ కేటగిరీలో 6, ఏయూ రీజన్ వారికి 262, ఎస్వియూ రీజన్ వారికి 83. టోటల్ 351 సీట్స్ రేపటి కౌన్సిలింగ్కి నూజివీడి క్యాంపస్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలానే శ్రీకాకుళంలో 1016, ఒంగోలులో 1021, ఆర్కే వ్యాలీ ఇడుపులపాయలో ఓపెన్ కేటగిరీలో 18, అలానే ఎస్వియూ వారికి 734. టోటల్ 752 సీట్స్ రేపటి కౌన్సిలింగ్కి మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక నూజివీడి క్యాంపస్లో ఏఏ కేటగిరీ వారికి ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఓపెన్ కేటగిరీలో ఎస్టీ విభాగంలో 5, బీసీసీ కేటగిరీలో 1 సీటు మాత్రమే ఖాళీ ఉంది. అలానే ఏయూ రీజన్లో ఓసీ వారికి ఎలాంటి సీట్లు లేవు. బీసీఏ 23, బీసీబి 40, బీసీసీ 7, బీసీడి 6, బీసీఈ 23, ఎస్సి 98, ఎస్టీ 40, ఈడబ్ల్యూఎస్ 25 సీట్స్ రేపటి కౌన్సిలింగ్కి నూజివీడి క్యాంపస్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలానే మిగిలిన క్యాంపస్లో ఖాళీల వివరాలు ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి, మీరు గమనించగలరు. అలానే నూజివీడి క్యాంపస్లో ఎస్వియూ రీజన్ వారికి ఓసీ విభాగంలో ఏమి సీట్లు లేవు. బీసీఏ 10, బీసీబి 14, బీసీసి 1, బీసీడి 10, బీసీఈ 5, ఎస్సి 20, ఎస్టీ 9, ఈడబ్ల్యూఎస్ 14 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి దాదాపుగా రేపటి కౌన్సిలింగ్లో నూజివీడు పూర్తిగా ఫిల్ అయిపోతుంది. ఇక మిగిలిన క్యాంపస్ల్లో సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అలానే రిజర్వేషన్ అభ్యర్థులు, ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ను చూసి మీరు కంగారు పడవద్దు. మీ కేటగిరీలో కొన్ని సీట్లు ఈరోజు కూడా ఫిల్ అయ్యాయి. అయినప్పటికీ రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు రిమైనింగ్ డేస్లో ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్లకు సంబంధించిన ఓసీ కేటగిరీ విభాగంలో కూడా మీకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. సో ఇది గమనించండి, మీరు ఎలాంటి కంగారు ఆందోళన పడవద్దు. ఇక్కడ ఉన్న తక్కువ సీట్లను చూసి మేము కౌన్సిలింగ్ పోవాలా వద్దా అని అడుగుతున్నారు. మీ రిజర్వేషన్ సీట్లలో ఎలాంటి నెంబరు తగ్గలేదు, మీకు కంపల్సరీ సీటు వచ్చే అవకాశం ఉంది. కౌన్సిలింగ్ పిలిచిన ప్రతి ఒక్కరూ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటారని, గమనించగలరని ఆశిస్తున్నాం. మీ యొక్క సీట్లు నూజివీడి క్యాంపస్ అయిపోయినప్పటికీ శ్రీకాకుళం అలానే ఒంగోలు క్యాంపస్ల్లో ఓసీ విభాగంలో చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆ సీట్లలో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఎవరు ముందు ఉంటారో, ఏ క్యాస్ట్ వారు ముందు ఉంటారో రిజర్వేషన్తో సంబంధం లేకుండా అక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి.